నమస్తే నేను మీ రమా విశ్వనాథన్ ఆపరేషన్ గోల్డ్ అండ్ డాన్ వినడానికి చాలా విచిత్రంగా ఉంది ఈ పదం కానీ భారత ప్రభుత్వము చాలా సీక్రెట్గా చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ వివరాలు చూస్తే విస్తుపోయే విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి దేశంలో మహారాష్ట్ర అరేబియా సముద్ర తీరము ఇండో నేపాల్ సరిహద్దుల్ని బేస్ చేసుకుని ఏకకాలంలో వందకు పైగా స్థావరాల మీద ఇంటెలిజెన్సు మరియు రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ గోల్డెన్ డాన్ ఈ ఆపరేషన్లో రెండు రోజుల వ్యవధిలోనే వివిధ స్థావరాల మీద దాడి చేసినప్పుడు అక్షరాల వంద కిలోలకు పైగా దొంగ బంగారం దొరికిపోయింది దీని విలువ సుమారుగా యాభై కోట్లు పైచులుకని చెబుతున్నారు వంద కిలోల బంగారం ఒక్కసారిగా దొరకడాన్ని చాలా పెద్ద విషయం కింద ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే కనుక దొంగ బంగారం దేశంలో చలామణి అవుతోంది స్మగ్లింగ్ అవుతోంది దీని ఆనుపానులు కనిపెట్టేటందుకు కేంద్ర ప్రభుత్వము గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నం చేస్తుంది దీన్ని బేస్ చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో ఈ బంగారం స్మగ్లింగ్ వెనక అనేక నిశ్శబ్దమైనటువంటి నిషేధమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి వాస్తవానికి ఈ బంగారం స్మగ్లింగ్ అనేది ఇప్పటి విషయం కాదు చాలా కాలం క్రితం నుంచే ఉంది కానీ గత కొంతకాలంగా బంగారం స్మగ్లింగ్కి డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది ముఖ్యంగా భారతదేశంలో అరేబియా సముద్రాన్ని ఆనుకున్నటువంటి మహారాష్ట్ర మరియు కేరళలో విస్తారంగా బంగారం స్మగ్లింగ్ అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయము కేంద్ర ప్రభుత్వం గుర్తించింది దీనికి కారణం చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలంగా ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులకు గల్ఫ్ దేశాలతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల రీత్యా ఈ వ్యవహారం నడుస్తున్నట్లుగా గుర్తించారు దీనికి ఆదిగా ఒక అంశాన్ని మనం చూడాలి ఇదేంటంటే కేరళ గోల్డ్ స్కామ్ అని కొంతకాలం క్రితం వెలుగు చూస్తుంది అంటే కేరళ నుంచి వచ్చేటువంటి కేరళకు వచ్చేటువంటి అంతర్జాతీయ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసినప్పుడు ఇది బయటపడింది గల్ఫ్ దేశాల నుంచి చాలా కాలంగా కేరళకి అక్రమ మార్గంలో బంగారం వచ్చి చేరుతోంది ఈ బంగారం రవాణాకు స్వయంగా అక్కడ ఉండేటువంటి వామపక్ష ప్రభుత్వము సహకరిస్తోంది అనేటువంటి విషయము బయటపడినప్పుడు ఇది తీవ్ర దుమారాన్ని రేపింది దీనికి ఆది కూడా ఒక చిన్న సూక్తి కూడా దొరికింది ఏంటంటే కనుక కేరళలో లైఫ్ మిషన్ స్కామ్ అని ఒకటి చోటు చేసుకుంది ఈ లైఫ్ మిషన్ స్కామ్ అంటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తినప్పుడు ఆ వరదల్లో పునరావాస చర్యలు చేపట్టేటందుకు గాను కేరళ ప్రభుత్వము చేపట్టినటువంటి స్కీమ్ పేరు లైఫ్ మిషన్ స్కీము అయితే ఇందులో బాధితులకి పునరావాసం కోసం అని చెప్పి నిరాశ్రయులైన వారికి పునరావాసం కోసం అని చెప్పి ఇల్లులు కట్టించేటువంటి పథకం చేపట్టారు దీన్ని ఒక్కసారిగా రెడ్ క్రిసెంట్ అంటే రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ అంతర్జాతీయంగా పేరు పొందిన క్రైస్తవ మిషనరీ అయితే ఇది ముస్లిం దేశాల్లో రెడ్ క్రిసెంట్ అనే పేరుతోటి పాశ్చాత్య అమెరికన్ దేశాల్లో రెడ్ క్రాస్ అనేటువంటి పేరుతోటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది ఈ రెడ్ క్రిసెంట్ సంస్థతోటి కేరళ ప్రభుత్వము కొల్లాయిడైంది ఇందులో భాగంగా కోట్ల రూపాయలు తెరచాటున చేతులు మారాయి అనేటువంటి అంశం బయటపడింది సుమారుగా పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఈ వెనక జరిగినటువంటి లావాదేవీలు జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది ఎప్పుడైతే కేరళ గోల్డ్ స్కామ్ బయటపడిందో ఆ గోల్డ్ స్కామ్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే భారతదేశంలో ఏదైనా చీకటి కార్యక్రమం లేదన్నట్లయితే కనుక చట్టవిద్య విద్ధమైనటువంటి కార్యకలాపాలు కొన్ని పార్టీలు చేపట్టినప్పుడు వాటికి గాను నిధులు అందించడం కోసమని ఎంచుకున్నటువంటి మార్గంగానే ఈ గోల్డ్ స్మగ్లింగ్ అని చెప్తున్నారు విదేశాల్లో తిష్ట వేసుకున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు సంబంధిత వ్యక్తులకి డబ్బును చేరవేయడం ఇప్పుడు కష్టమైంది కాబట్టి బ్యాంకింగ్ డిజిటలైజేషన్ విపరీతంగా పెరిగిపోయినటువంటి క్రమంలో ఈ గోల్డ్ స్మగ్లింగ్ని ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎవరికైతే కమిట్ అవుతారో వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్థల నుంచి బంగారాన్ని ఇనిషియేట్ చేస్తారు ఆ బంగారం ఓడరేవుల ద్వారా విమానాశ్రయాల ద్వారా అలాగే ఇండో నేపాల్ బార్డర్స్ ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఆ మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చి చేరతాయి ఆ తర్వాత సీక్రెట్ కోడ్లు పెట్టుకున్నటువంటి మనుషులు ఆ బంగారాన్ని తీసుకుని ఏ రాజకీయ నాయకుడికి అప్పగించాలో ఆ రాజకీయ నాయకుడి యొక్క ఆఫీసులు లేదా ఆ మనుషులకి అప్పగించడం అనేటువంటిది జరుగుతూ వస్తుందని గుర్తించడం జరిగింది ఈ మాదిరిగా దేశంలో తప్పుడు పనుల్ని ప్రోత్సహించడంతో గాను కొంతమంది రాజకీయ నాయకులకి ఈ తప్పుడు మార్గంలో బంగారం అందుతోంది అని గుర్తించిన తర్వాత ఈ బంగారం స్మగ్లింగ్ని అరికెట్టేటందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినప్పుడు ఈ ఆపరేషన్ గోల్డెన్ డాన్ అనేటువంటిది జరిగినటువంటి ఒక పెద్ద సంచలనాత్మకమైన మార్పు కింద మనం గమనించవచ్చు దీంట్లో భాగంగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల వివరాలను ప్రస్తుతం గోప్యంగా ఉంచారు అంతేకాకుండా దీని వెనక అనేక బడా సంస్థలు బడా వ్యక్తుల పేర్లు ఉన్నాయి వాటిని పూర్తి స్థాయి ఆధారాలు దొరికిన తర్వాత బయట పెడతామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దేశంలో అక్రమాలు చేపట్టేటందుకు గతంలో నల్లధనం వినియోగించేవారు నల్లధనాన్ని రూపుమాపడంలో కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అవ్వడము అనేక మార్గాల్లో కూడా డిజిటలైజేషన్ పూర్తి స్థాయిలో జరగడంతో అన్ని చాట్ల కూడా డిజిటల్ లావాదేవీలు ముమ్మరంగా సాగడంతో ఈ డబ్బు ద్వారా ఇలాంటి కొనుగోలు చేయడానికి కొన్ని చికాకులు ఏర్పడుతున్నటువంటి తరుణంలో బంగారం స్మగ్లింగు దొంగ బంగారం ద్వారా ఈ పనులు చేయడానికి తగబడుతున్నారని గుర్తించారు దీన్ని అరికట్ట వేయడానికే ఈ ఆపరేషన్ గోల్డెన్ స్కామ్ జరిగిందని గోల్డెన్ డ్యాం జరిగిందని మనం అనుకోవచ్చు నమస్తే